హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి కిచెన్ బై ఇందు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా 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 బాగున్నానండి సో మీకైతే మొ మొదటగా చెప్పాల్సింది ఏంటంటే శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి అంటే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం అనమాట న్యూ ఇయర్ కాదండి ఉగాదితోటే మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా ఓకేనండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదండి నేను వచ్చేసి ఇప్పుడు ఏంటంటే పప్పు ఉడకబెట్టాను ఏంటి బొబ్బట్లు ఉంటాయి కాండి బొబ్బట్ల కోసం అనేసి పప్పు ఉడకబెట్టాను అదేంటంటే శనగపప్పు అండ్ కందిపప్పు రెండిటితో చేశానండి నేను మళ్ళీ ఏంటంటే కందగడ్డ స్వీట్ పొటాటో ఉంటుంది కాండి స్వీట్ పొటాటోతోటి అన్నీ మిక్సీ కలిపేసి నేను చేశాను మీకు ఆ ప్రాసెస్ అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మ్యాంగోస్ చెప్పాను కదా ఏదైనా చట్నీ లాంటి ఏదైనా పెడదామనేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో బాయిల్ చేసేసాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పప్పు అనేది ఉడికాక హాఫ్ హాఫ్ కన్నా ఎక్కువ పప్పు తీశాను పప్పు తీసేసి పక్కన పెట్టి మిగిలిన దాంతో ఎక్కువ పప్పు తీసి ఎందుకంటే బొబ్బట్ల కోసం అనేసి ఇంకొంచెం పప్పు ఏంటంటే సాంబార్ చేశాను ఆ రోజు ఫెస్టివల్ కాదండి కంపల్సరీగా ఇంకా సాంబార్ అనేది ప పప్పుచారు అనేది కంపల్సరీగా ఉండాలి మా పిల్లలకైతే మా వారికి అయితే చాలా బాగా తింటారండి అసలు ఏ కర్రీ అయినా అంత ఇష్టపడి తిన్నారు ఇంకా అది అయితే నాకు కొంచెం టెన్షన్ కూడా ఉండదు రిలీఫ్ ఇంకా మా డాడీ వచ్చేస్తే ఇంటి దగ్గర నుండి వెళ్ళి మటన్ కర్రీ హెడ్ కర్రీ రెండు కర్రీస్ మా మమ్మీ పంపించింది అన్నమాట మా మమ్మీ పంపించాక ఇంకా డాడీ తీసుకొచ్చి ఇచ్చారు చూస్తున్నారుగా అంటే మమ్మీ వాళ్ళు మొన్న దేవుడికి చేస్తారని చెప్పాను అన్నగా ఫ్రెండ్స్ అదే ఆ హెడ్ కర్రీ మమ్మీ చాలా బాగుంటుందండి చాలా బాగా కుక్ చేస్తుంది కర్రీ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాడు చాలా బాని కూడా వంట చేస్తా వండుతా అండి అదే చూపిస్తాను ఇందులోకి వెళ్ళి ఇంకా నేను ఆఫ్ తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఆఫ్ తీసేసి మా పిల్లలకు చక్కరేసి అమ్మో ఏంటండి బాబు అప్పుడుగా పెడితే నాకైతే ఇదే టెన్షన్ సో సారీ చక్కరేసి కాదు ఆ బెల్లం కలిపిందే ఉంటుంది కదండి ఆ బెల్లందే బొబ్బట్లు చేసేదాకా ఇంకా మా పిల్లలు ఆగలేకపోయారు కంపల్సరీ పప్పు యథావిధిగా ఇచ్చేది ఉంటుంది కదండి అందుకనేసి ఇంకా ఇది ఇదైతే నేను పప్పు చారి చేసేసానండి ఈ కాస్త పప్పుతోటి అదే సాంబార్ పెట్టాను ములక్కాడలు క్యారెట్ అన్నీ ఉన్నాయి ఆ రోజు ఇంట్లో ఇంకా సాంబార్ చేద్దామనేసి ఆ ప్రాసెస్ కూడా నేను ఏం చూపించలేదండి ఫెస్టివల్ కదండి అమ్మా అస్సలు పని అవ్వలేదండి ప పండగలు ఏవైనా వస్తే చాలా హైరాణ హడావడి అంత ఉంటుంది కాకపోతే నేనైతే కూల్గా వేసుకుంటాను అండి అంత హైరాణ హడావడిగా చేసే వంటలు ఎక్కువనే చేస్తాను కాకపోతే ఏంటంటే మెల్లిగా కూల్గా నిదానంగా చేస్తానండి హైరాణ ఇంకొక పని ఎక్స్ట్రా పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదండి సో ఇంకైతే మాకు మార్నింగ్ వెళ్ళేసి ఇల్లు దుడుచుకోవడం గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవడం అన్నీ జరిగిపోయాను ఇది వచ్చేసి ఇంకా నేను రైస్ వండానండి ఇంకా మా వారు ఆఫ్టర్నూన్కి లంచ్ టైంకి వచ్చే టైం అయింది తను అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇదైతే మా బాబుకు రైస్ పెట్టాను తనే వేసుకున్నాడు అండి ఎగ్ ఎగ్ అందులో చూసారా ఏం వేయలేదు ఓన్లీ ఎగ్గే కనిపిస్తుంది అట్లా మాత్రం నేను అస్సలు చేయను మా వారు కూడా అస్సలు ఇష్టపడరు కనీసం ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఉంటేనే చేయమంటారు ఇంకా తానే అన్నట్టు ఇంకా నేను అవైతే ప్రాసెస్ అన్నీ పక్కకు పెట్టేసుకుని సాంబార్ కూడా చేసి పక్కన పెట్టానండి స్వీట్ పొటాటో ఉంటుంది కానీ స్వీట్ పొటాటో వచ్చేస్తే నేను బాయిల్ చేసుకున్నాను చాలా మెత్తగా బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే మనము బొబ్బట్లల్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా గడ్డల టైపు అస్సలు ఉండకూడదు మనం తినేటప్పుడు మాత్రము గడ్డల్లాగా అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా లైట్గా బాయిల్ చేసుకోవాలన్నట్టు అలా అయితేనే కొంతమంది తింటారు నాకైతే అలానే ఇష్టం అండి లైట్గా బాయిల్ చేసుకోవడం పలుకుగా ఉండాలన్నమాట స్వీట్ పొటాటో ఇది వచ్చేసి ఇంకా నేను పప్పు ఉంది కదా అంటే నేను తీసి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు వచ్చేసి మిక్సీ పడుతున్నా ఎందుకంటే పప్పు లైట్గానే బాయిల్ అయింది కదా ఇది వచ్చేసి ఆనియన్ అండి సారీ ఆనియన్ అంటున్నా సారీ సారీ ఆయిల్ అండి ఆయిల్ ఇంకా చపాతి ఆల్రెడీ నేను పిండి పిసుకొని పెట్టుకున్నానండి పిండిలో వచ్చేసి కొంచెం లైట్గా పసుపు అది మన కలర్ కోసం కలర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు స్కిప్ చేసేయండి అది ఇది వచ్చేసి ఇంకా నేను పిండి మా స్వీట్ పొటాటో ఉంది కదండి పక్కన అయితే ఏంటంటే అవి గుడాలండి చూస్తున్నారు కదా అంటే దేవుడికి మేము ఫెస్టివల్ రోజు చేసే దేవుడు అనేది ఉంటుందండి ఆ రోజు తన కోసం అనేసి మొక్కు ఉంటుంది కదా పెట్టేశాను అన్నట్టు మా అత్తయ్య వచ్చేసి ఇంకా దేవుడికి పూజించుకుంటారన్నట్టు ఇంకా మేము వచ్చేసి ప్రసాదాలు అవన్నీ వండాక నేను నేను కూడా వెళ్ళి పూజించుకుంటాను అన్నట్టు దేవుని సో ఇదైతే నేను మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇదైతే నెయ్యి అండి ఆ నెయ్యి కరగట్లేదు అందుకనేసి నేను ఫస్ట్ గంజు పెట్టేసి ఆ గంజులో నెయ్యి కటోరా పెట్టేసి అందులో వేడి చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇంకా నేను అంతా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి బెల్లము దాన్ని దంచుతున్నా అండి బెల్లము రోట్లేసి దంచుదామనేసి ఇంకా పక్కన అసలు అస్సలు దంగట్లేదండి బాబు అది అసలు గట్టిగా ఉంది బెల్లము అందుకనేసి ఇంకా నాకు ఏంటంటే డబుల్ డబుల్ పని ఏదైనా ఫెస్టివల్ అకేషన్ అంటే ఏదైనా అకేషన్ ఫెస్టివల్స్ అట్లా ఉంటాయి కదా అట్లాంటి టైంలో ఇట్లాంటి గ్యాస్ అయిపోవడం అంటే అమ్మో ఇంకా ఘోరంగా పని అనిపిస్తుంది కానీ రిస్క్ ఏం లేకుండా ఇంకా మా ఇంట్లో ఎప్పుడూ మనకు గ్యాస్ ఎక్స్ట్రానే ఉంటుంది కదా గ్యాస్ మధ్య ఆనేసి ఇంకా నేను వెంటనే అది కంప్లీట్ కాగానే ఇంకా ఏమో వీసుకనుకోకుండా కానీ నేను ఇంపార్టెంట్ వంటలు ఉన్నాయి కదా ప్రసాదాలు అదే చూస్తున్నా అమ్మో ఎట్లా ఆనేసి ఇంకా మా వారైతే వెళ్ళి వచ్చే టైం అయితే ఇంకా తన కోసం అయితే వంట వేసి పక్కన పెట్టాను నాకు ఏ టెన్షన్ లేకుండా ఇక నేనే గ్యాస్ ఫిట్ చేసుకుని పెట్టుకున్నా అండి నాకు ఈ మధ్య నేర్చుకున్న అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్లా అవుతుంది ఈ మధ్య అంటే మా వారు వచ్చేసి నేను ఉన్నా లేకున్నా నువ్వు పెట్టుకోవాలి ఒకరి మీద ఆధారపడద్దు అనేసి అంటారు ఇంకా అనేసి కొంచెం గ్యాస్ దగ్గరికి అన్ని వర్కులు చేసేదాన్ని కానీ గ్యాస్ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళిపోతున్నాను నాకు చాలా భయం అండి బాబు గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫిట్ చేయడం అంటే ఇంత పని ఉన్నాయని తననే విలుచిపెట్టమందను అట్లాంటిది తనే నేర్పించారు కొన్ని కొన్ని నేర్చుకోవడమే బెటర్ అండి ఎవరి మీ పైన మనం ఆధారపడకూడదు మనకంటూ మన మన పనులంటూ మనమే చేసుకోవాలి అట్లా ఇంక ఇంకేంటంటే మనము సారీ మనం బెల్లం గురించి బెల్లం వచ్చేసి నేను పాకం పట్టేసుకున్నా అండి నేను ఎప్పుడైనా ఇలానే బొబ్బట్లు చేసుకుంటామండి ఇంకా మా అమ్మమ్మ గారు ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా వేసేదండి అవి కూడా నేను మేమీతో షేర్ చేసుకుంటానండి ఇదేంటంటే నేను బెల్లం వచ్చేసి పాకం పట్టేసి అందులో పెట్టి చల్లర్చి చల్లార్చి దాన్ని దగ్గరికి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి అడగడుతుంది ఇదేంటంటే కుండ అండి కొత్త కుండ మా వారు తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా ముందు రోజే అన్నీ తీసుకొచ్చేసి ఇచ్చేసారు నేను వచ్చేసి ఆ కుండని పూజించానండి పూజించి పసు పెట్టేసి అన్నీ చేసేసాను ఇందులో వచ్చేసి నెయ్యి పోస్తున్నానండి ఇవి నెయ్యి బొబ్బట్లు కదండి ఎక్కువగా నెయ్యి ఉంటేనే మనకు టేస్ట్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఏంటంటే కందిపప్పు శనగపప్పు ప్లస్ ఏంటి స్వీట్ పొటాటో ఎంత బాగున్నాయంటే అసలు ఓన్లీ స్వీట్ పొటాటో పొటాటో తోటి కూడా చేసుకోవచ్చు కొంచెం ఆట తడబడుతుంది నేను వచ్చేసి ఇలాచి మెత్తగా మామూలుగా దంచేసి వేసుకున్నా ఇది వచ్చేసి ఇంకా అది కంప్లీట్ అయిపోయింది అది చల్లారే వరకు నేను పాపకి ఇచ్చేసాను అన్నట్టు ఇదేంటంటే చిన్న చిన్నగా కట్ చేస్తున్నా ఏంటంటే మన ఉగాది పచ్చడి ఉంటుంది అండి తీపి పులుపు చేదు వగరు అన్నీ అన్ని రుచులు ఉండాలి కదా మనము ఎన్నెన్ని బాధలు పడుతున్నాయి ఎన్నెన్ని కష్టాలు ఎన్నెన్ని సుఖాలు అన్నీ ఉంటాయి కదండీ అన్నిటికీ నిదర్శనమే ఈ పచ్చడి కదా అండి ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు కొంతమంది అసలు టేస్ట్ చేయరు కాకపోతే నేనైతే మా వారికి అతను తాగేదాకా పక్కనే ఉంటాను అండి ప్రతి ఇయరు తను అసలు ఎక్కువ ఇలాంటివి తీసుకోరు కాకపోతే నేనైతే పక్కనే ఉంటాను అన్నీ తీసుకొచ్చి మాకు పెట్టేసి రెడీగా పెట్టేసి ఇదంతా వేసేసుకోండి అనేసి ఇంకా చెప్పి బయటికి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మా పాపకి వచ్చేసి కొంచెం హెల్ప్ చేయరా నాకు చాలా ఉంది కదా కాలుతుంది మెల్లిగా మెల్లిగా అనేసి చెప్తున్నా సో ఇది వచ్చేసి నెయ్యి వేసుకుంటా కొంచెం ఇట్లా రౌండ్గా చిన్న చిన్నగా చేసే మమ్మీ అనేసి చెప్తున్నా ఇంకా ఎవరు లేరండి హెల్ప్ చేసేవాళ్ళు నాకు నేనే చేసుకుంటా కాకపోతే పాపకి ఎప్పుడన్నా కొంచెం అట్లా చెప్తాను అనమాట ఇది వచ్చేసి పప్ మా పువ్వు ఉంటుంది కాదండి మా బాబుకి ఇచ్చాను మా బాబు పువ్వు దింపేసి ఇట్లా పక్కన పెట్టారు ఇదేంటి దోశల పిండి పట్టాను ఇందాక వీడియోలో కూడా నేను చూపించాను కానీ చెప్పలేదు దోశల పిండి కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు కదా అనేసి ఇప్పుడు ఏంటంటే నేను బొబ్బట్లు చేశాను ప్లస్ బూరెలు కూడా చేశానండి రెండు రకాలుగా చేసి దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేశానండి సో పిండి అయితే ఎంత బాగుందండి ఒక వన్ అవర్ ముందు మనము కష్టపడకుండా లేవగానే ఫస్ట్ ఫ్రెష్గా ఇవ్వట్లేవు ఫెస్టివల్గా స్నానాలు చేసుకున్నానే రెడీ అయ్యి ఉంటాము మా మేమైతే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ వేసామండి త్రీ ఓ క్లాక్ నుండి మాకు నిద్ర పట్టట్లేదు అత్తమ్మకి నాకు ఇక ముచ్చట్లు పెట్టుకుంటుండీ ఫోర్ ఓ క్లాక్ నుండి అయితే పని స్టార్ట్ చేస్తాం ఎయిట్ థర్టీ నైన్ వరకు మేము బొబ్బట్లు బూరెలు అన్నీ తినేసామండి దేవుడికి పెట్టేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇలా నా స్టైల్లోనైతే నేను ఇలా చేస్తా అండి ఈ ఫెస్టివల్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కంపల్సరీ కాకపోతే ఈ ఇయరే వెళ్ళలేదండి మొన్న రీసెంట్గా వెళ్ళాను కదా అనేసి ఇంకా వద్దులే అనేసి ఊరుకున్నాను చూసారా ఎంత మంచిగా వస్తున్నాయి ఈ పిండిలో వచ్చేసి నేను చెప్పలేదండి పిండి అండ్ మైదాపిండి అండి గోధుమపిండి క్వాంటిటీ ఎక్కువ మైదాపిండి క్వాంటిటీ తక్కువ ఇది ఎగ్జాక్ట్లీగా గోధుమ పిండి బొబ్బట్లు అన్నట్టే కాకపోతే నేను మైదాపిండి ఎందుకు యాడ్ చేశానంటే చొంగుతాయండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా మొత్తం దాంతోనే కూడా చేసుకోవద్దు మనకి హెల్త్కి అంత మంచిది కాదండి మనము గోధుమ పిండిలో కొంచెం లైట్గా కలుపుకుంటే అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా మీ ఉగాది ఎప్పుడు ఇలానే ఫెస్టివల్ ఇలానే సెలబ్రేషన్ చేసుకున్నారా నాకు చెప్పండి నేనేంటంటే ఆ రోజు హడావుడి హడావుడి ఎక్కడ ఏం పెట్టానో పప్పులు అవి ఇవి దొరకట్లేదు సరిగ్గా బాక్సులలో ప పిండి వచ్చి నా పైన పడిందండి నేను శారీ కట్టుకున్నాను ఫెస్టివల్ కదా శారీ కట్టుకొని రెడై ఇంకా బొబ్బట్లు చేస్తుంటే పిండి వచ్చేసి పైన జల్లుకొని చేసే పిండి వచ్చేసి పైన పడింది శారీ పైన అంతా పడేసరికి ఇంకా మళ్ళీ నేను నైట్ వేసుకొని అసలే ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఫెస్టివల్ రోజు ఇంకా నైట్ వేసేసుకొని మళ్ళీ వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను అండి ఆ రోజు మాత్రం నాకు ఈవినింగ్ నైట్ నైన్ అయిందండి కంప్లీట్గా నేను రెస్ట్ తీసుకున్న వరకు నైన్ అయిందండి ఎగ్జాక్ట్లీ ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా చాలా వెరైటీస్ ఇంకా ఫెస్టివల్ అంటేనే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకుంటారు అన్నమాట మా వారైతే బొబ్బట్లు కూడా తినారండి బాబు బొబ్బట్లు కూడా అస్సలు టేస్టీ చేయరు ఇంకా తన కోసం వచ్చేసి వేరే రెసిపీ కూడా చేశానండి ఏంటంటే మక్కజొన్న గారెలు ఉంటాయి కదండీ అవి చేశాను మా బాబుకి ఒక పని అప్ప చెప్పానండి నేను మా అత్తయ్య వచ్చేసి చెప్పాను కదా ఇందాక దేవుని పూజించుకుంటున్నారు వాళ్ళు వారు అనేసి ఇంకా అత్తయ్యకైతే నేను ప్రసాదాలు చేసేసి ఇచ్చేసాను అత్తయ్య ప్లేట్లో పెట్టేసి ఇంకా దేవుళ్ళందరికీ సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా మా వారు కుండ తీసుకొచ్చారని చెప్పాను కదా ఆ కుండలో వచ్చేసి నేను పచ్చడి తయారు చేశానండి మా పిల్లలకి అయితే నేను పోసేసి ఇస్తున్నాను పచ్చడి అయితే ఎంత బాగుందో అండి సూపర్ ఉంది సూపర్ చాలా బాగుంది ఇదేనండి నేను చేసిన పచ్చడి అండ్ బొబ్బట్లు అండ్ బూరెలు ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి మనము మైదాపిండిలో కూడా డిప్ చేసుకొని కాల్చుకోవచ్చు అండి కాకపోతే నేను ఆ రోజు దోశల పిండిలోనే చేశానండి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇంకా ఈ దేవుడికి పెట్టిన ప్రసాదం తర్వాత నెక్స్ట్ నేను అత్తయ్య ఇలా తీసుకొచ్చుకొని ఇంకా దేవుడికి సమర్పించాను అనేసి ఇంకా నేను తింటున్నానండి చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చినాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్కి కూడా మళ్ళీ చేయమమ్మి అనేసి చెప్తున్నారు మా పిల్లలు ఓకేనండి చేస్తా అనేసి నేను చెప్పాను ఉందండి ఇది ఏంటంటే ఇది ఆ రోజేనండి ఆఫ్టర్నూన్ టైం ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక ఇంకా నేను రైస్ పెట్టానని చెప్పాను కదండి సాంబార్ చేశాను అని సాంబార్ అండ్ రైస్ ఇంకా ఆరో చట్నీలు ఏమి లేవండి ఇంట్లో నేను వచ్చేసి రెండు కోడుగుడ్లు అంటే ఒక ఫోర్ ఫోర్ లాగా తీసుకున్న కోడుగుడ్లు తీసుకొని టమాటా వేసేసి ఇట్లా కొట్టిపోసానండి అంటే సాంబార్కు పక్కన బాగుంటుంది కదా అట్లా కాంబినేషన్గా అనేసి టమాటా వేయకుండా చేస్తేనేమో మా పిల్లలకి ఇష్టం టమాటా వేసి చేస్తే మా వారికి ఇష్టం టమాటా వేయకుండా ఎందుకు వేసి చేస్తేనే బాగుంటుందండి మనకు సమ్మర్ కదా ఇదంతా క్లీన్ చేయలేదని చెప్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ టైం లేదు మా వారు వస్తారనేసి ఇది అంత ఇలానే ఉందండి అనేసి మీతో నేను చెప్తున్నాను ఇంకా టమాటా వేసేసి ఇంకా చేసేసాను ఇక దగ్గరికి ఫ్రై చేశాను అన్నట్టు ఎగ్స్ ఖచ్చితంగా చారైనా సాంబారైనా అందులోకి ఏదో ఒకటి కంపల్సరిగా ఉండాలి కదా అందుకనేసి ఇంక అట్లా చేస్తే ఈవినింగ్ వరకు కూడా అవుతుంది మళ్ళీ ఇంకేం కర్రీ వండాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా కంప్లీట్ చేసాను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి నేను ఇంకా మా ఫో ఫైవ్ మెంబర్స్కి సరిపోయాను అంత ఇలా ఎగ్ కొట్టి పోసుకున్నాక మనం దాకా క్యాబ్ పెట్టేసి పక్కన పెట్టేయాలండి మనకు ఇట్లా కలుపు కలిపితే అంత చితికిపోతుందండి అలా చేయకుండా కాసేపు అయినాక బ్రేక్ ఇచ్చి కలిపేసుకోవాలన్నమాట ఇలా ఉంటుంది అన్నట్టు ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఈ వీడియో పెట్టానండి నేను సాంబార్ అసలు షూట్ చేశాను అది మిస్ అయిపోయింది వీడియో చేశానండి ఇది వచ్చేసి మా మామయ్య గారి ఆటో అన్నట్టు పూజ కదండి ఉగాది మన కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా ఆటో అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని మా మరదలు ఇలా చేసిందండి బొట్లు పెట్టేసి ఇంకా పూజ అంతా కంప్లీట్గా ఇట్లా చేసుకున్నారన్నట్టు కొత్త బండ్లు ఏదైనా ఉన్న కొత్త వస్తువులు మన వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు అలాంటివి ఏవి ఉన్నా కానీ మనం ఆ రోజు పూజ చేసుకుంటే మనకు మంచిది మన ఇంట్లోకి మంచిదండి ఇలా చేసుకుంటే అందుకనేసి ఇంకా బండిని వచ్చేసి ఇట్లా క్లీన్ చేసేసి పెట్టి నాకు వీడియో అనేది పంపించిందండి నేను ఇందులో షేర్ చేశాను సో చూసారా నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లే ఐకాన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి నేను చెప్పాను కదా మా వారి కోసం చేశాను అన్నమాట తన ఏదైతే డ్యూటీకి వెళ్ళి వచ్చారు ఇంకా తను అవి తినరు కదా ఇక తినప్పుడు మనం తనకు నచ్చేవి కూడా చేయాలి కదా చేయమని ఫోర్స్ ఏమి ఉండదు కానీ ఏంటంటే మనం తింటాము తను తినరు అన్నట్టు ఆయనకు అట్లా అనేసి ఇంకా నేను ఇవి చేశాను అన్నమాట ఎంత బాగున్నాయంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి అప్పుడు పండుమిర్చితో ఎక్కువ వేసాను పండుమిర్చి ఆనియన్స్ వెల్లిపాయ జీలకర్ర మాత్రం వేయలేదు జీలకర్ర తర్వాత వేసాను అన్నమాట ఎందుకంటే మా పిల్లలకి ఏంటంటే ఇది వేసామంటే ఖచ్చితంగా అందులో స్వీటీ కావాలండి ఆటి తినరు అస్సలకి ఇది వేస్తే మాత్రం కంపల్సరీ తీపి అనేది చేయాలి ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నానండి నేను కొంచెం తగినంత సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను అండి ఇది పిండి మార్నింగ్ కూడా ఉంచేసి మళ్ళీ ఈవినింగ్ చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తి తను మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా తినరండి అసలు ఈవినింగ్ టైంలోనే స్నాక్ లాగా తింటారు ఇంకా నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను సూపర్గా ఫ్రెష్గా ఉంది ఇంకొంచెం కొత్తిమీర ఏంటంటే ఆ రోజు మామూలుగానే ఇట్లా వేసేసాను కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసి చేశాను అనమాట ఇదేంటంటే ఇక నా ప్రసాదాలండి దేవుడికి పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదా ఒకసారి వీడియో షూట్ చేద్దామనేసి ఈ టైం ఏందండి నా ఎగ్జాక్ట్లీ ఇంకా ఇంకా ఏదో వర్క్ చేస్తూనే ఉన్నా ఇది చేస్తూనే ఉన్నా ఈ టైం కూడా ఇంకా కాలేదు అంటే ఎయిట్ థర్టీ దాటి నైన్ అయిందండి ఇంకా కంప్లీట్గా ఇవి తినేసి ఇంకా మేము పడుకున్నామండి ఇంకా రైస్ కూడా తినలేదు ఆ రోజు ఇంకా తినాలనిపించలేదు కూడా ఎందుకంటే ఈ బొబ్బట్లు బూరెలు ఇవన్నీ తినేసరికి గడపంతా ఫిట్ అయిపోయింది ఇంకేం తింటాం పిల్లలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే వేసానండి ఇంకా ఆ రోజు ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ స్నానాలు మళ్ళీ ఫ్రెష్గా అయిపోయి ఇలా చేసేస్తామండి మార్నింగ్ చేసిన బొబ్బట్లు ఒకటి ఉండే అండి నేను కొంచెం లైట్గా నోట్లో పెట్టుకునేసరికి మా బాబు వచ్చి నాకు కావాలి మమ్మీ అనేసి ఓకే నన్ను నువ్వు తీసుకో అనేసి ఇంకా తనకి ఇస్తున్నాను తనకు తినిపిస్తున్నా ఇంకా నువ్వు తినేసేపో అనేసి ఇంకా తినడు కదా ఇవి వీటు గారెలు కాదు కదా హాట్ కదా తను తినడు ఇంకా అది ఇచ్చేసి మేము మేము ఇవి తినేసామన్నమాట వారు అయితే చాలా బాగున్నాయండి ఎమ్మిగా స్పైసీగా చాలా సూపర్ చాలా బాగా జరిగిందండి ఉగాది సెలబ్రేషన్ అనేది మేము ప్రతి ప్రతిసారి ఇలానే కుండలు ప్రసాదం అన్నీ ఇట్లానే చేసుకుంటామండి తోరణ అలగట్టడం ఇవన్నీ అయితే మా బాబు కొంచెం పెద్దగా అయినాక మా బాబు తీసుకున్నాడు అన్నట్టు అట్లా మా వారు చెప్తారన్నట్టు అన్నట్టు మమ్మీకి ఇట్లా హెల్ప్ చేయి అట్లా హెల్ప్ చేయి తోరణాలు అలగట్టాలి కానీ ఇట్లా వేయాలి అట్లా వేయాలనేసి చెప్తారండి ఉంటే తను మా బాబు ఇద్దరు కలిసి చేసుకుంటారు పిల్లలు కొంచెం పెద్దగా అయితే అదో తృప్తి అనిపిస్తుంది అండి అదో ఎంత అంటే వాళ్ళు మన చేతి కింద ఏదో ఒక పని వినుకుంటూ ఉంటారు నేను యాక్చువల్గా ఎక్కువ ఏం పని చెప్పను వాళ్ళకి అసలుకి ఇది వచ్చేసి ఇంకా బెడ్రూమ్లో పెట్టేసుకొని నేను మా పాప ఇద్దరం చూపించుకుంటూ తింటున్నాం అన్నమాట మా మమ్మీ మా డాడీ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఇంకా వాళ్ళతో కబుర్లు చెప్తూ నేనైతే పక్కనే ఉన్నా కబుర్లు చెప్తూ మా పాపని తినమని చెప్తున్నా కొంచెం తిని చూడు నీకు టేస్ట్ అనేది తెలుస్తుంది అసలు ఎప్పుడు తిని తినరు తిను నువ్వు తింటే కదా తెలిసేది అనేసి ఇంకా తానను అంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాయి బాయ్